డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనమందరం ఇక్కడ ముఖ్యమైన విషయం చర్చించడం కోసం నా బంధువుల వలె మీ అందరినీ పిలిచాను. నేనే కాదు, మా కుటుంబం మీరందరూ. మనందరం ఒక కుటుంబం. మనందరం నిర్ణయం తీసుకోవాలి. తరతరాలుగా మనపై పెత్తనం చెలాయిస్తున్న సీమాంధ్రుల పాలనకి ఇక చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మన ధ్యేయంగా ముందుకు సాగాలి. పోరాటం చివరి వరకు. ఈ పోరాటంలో అలు పెరిగిన పట్టుదల ప్రదర్శించాలి. వీళ్ళు జులాయి బలాదూరు ఎందుకు పనికిరాణులుగా తిరుగుతారని వాళ్ళు కూడా వీళ్ళు తలుచుకుంటే ఇలా కూడా చేయగలరా అని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేయాలి. ఏ, మేము మనుషులం కదా, మాకు స్వేచ్ఛ లేదా? ఏంది వేగది? ప్రపంచంలో స్టూడెంట్ పవర్ ముందు ఏ నాయకుడైనా తల వంచక తప్పదు. చరిత్ర సృష్టించగల సత్తా, దమ్ము, ధైర్యం, కలేజ కలిగిన స్టూడెంట్స్ మాత్రమే దేశ రాజకీయాన్ని మార్చగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గిపుడిగా ఈ డైనమైట్ల తమ శక్తిని చాటాల్సిన అవసరం, ఆవశ్యకత వచ్చింది. కొట్లాట పోయేదేం లేదు, పదండి. కొత్త అధ్యాయాలు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మన స్టూడెంట్స్ పవర్ రుచి చూపిద్దాం. జై తెలంగాణ. మా అమ్మ నాన్న ఏ రోజైనా మంచి పని చేయండిరా నాన్నల్లారా అంటుంటారు చూసారా, ఆ మంచి పని ఇదే. కలిసి కన్న వాళ్ళని గర్వపడేలా చేద్దాం. ఇక నిర్ణయం మీ ఇష్టం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ పోరాటంలో వింత వింత సమస్యలు వస్తుంటాయి. పైనుంచి ఫోన్లు వస్తుంటాయి, మా పేరు చెప్పంటే మా పేరు చెప్పు అని. మనందరం ఒకే పేరు, ఒకే మాట, ఒకే బాటపై ఉండాలి. మనమందరం ఎవరి కోసం పోరాడుతున్నాం? మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం, మన ఎదుగుదల కోసం పోరాడుతున్నాం. ఎవరినో మెప్పించడానికో, మెప్పు పొందడం కోసం ప్రయత్నించడం లేదు. ఇది మన ఉద్యమం, మనందరం ఉద్యమం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నాకు ఒక్కటి అర్థమైంది, మనమందరం కలిసి ఒకే తాటిపై నడవాలి. మన బలమే మనందరి ఆయుధం కావాలి. పాపం రోజు కూలీలు ఇబ్బంది పడేలా ఉన్నారు, అయినా తప్పదు. స్వర్ణయుగం రావాలంటే ఈ మాత్రం త్యాగం తప్పదు. విషయం ఒకటే కాబట్టి అందరినీ ఒప్పించి ఒకే తాటిపైకి తేవాలి. ముందు ఒక మేధావుగా మనం ఏం చేయాలో ఒక ఆర్డర్ ఇవ్వండి. మేము అందరినీ జనజాగృతి గావించి ప్రతి ఒక్కరూ పోరాడి న్యాయం కోసం పోరాడదామని ఉద్యమిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం అవ్వాలి. సమాజం అంటేనే అందరి సమిష్టి కృషి. ఇందులో నాకు పాలు పంచుకోవాలనే తపన ప్రతి ఒక్కరి హృదయంలో కలగాలి. అందుకే ఈ ఉద్యమానికి సకల జనుల సమ్మెగా పేరు పెట్టారు. ఈ ఆయుధం వజ్రాయుధమై ఢిల్లీ గద్దెను ఆలోచింపజేయటం ఖాయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించైనా మన బంగారు తెలంగాణను సాధించుకుందాం. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధం కండి. నవతరమా తెలంగాణ యువతరమా, తెలంగాణ నవతరమా, ఇదే అదను కదలిరమ్ము. నీ శక్తిని కూడగట్టి నీ మీదకు పదును పెట్టి రగులుతున్న నీ జాతికి రథ సారథివే నీవై. రాష్ట్రం సాధించ తల్లి రుణం తీర్చ కదలిరా. ఇదే అదను కదలిరమ్ము, తెలంగాణ యువతరమా.
స్వరాష్ట్రంలో తెలంగాణ చల్లగానే బతికింది, సమైక్య రాష్ట్రంలో నా సమగ్రంగా దోపిడాయే, భాష భ్రమకు బందీ అయి బతుకు ఆగమైంది, ఉయికి బాయే మూట బాయే మూలవాగు నీళ్లు బాయే, కదలి రమ్ము తెలంగాణ యువతరమా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ద్రోహులు కొందరు, తెలంగాణ వద్దంటూ తెగ అడ్డం పడుతున్నారు, ముఖ్యమంత్రి విధిల్చేటి ముష్టి పదవులకు లొంగి, ఆత్మను అమ్ముకు బ్రతికే అర్భకులే వీళ్ళు, పరాయి పంచన చేరిన నయ వంచకులే వీళ్ళు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు, కృష్ణుల ఈ తవట దత్తమ్మల నాటకాలు బయట పెట్టి గుట్టు రట్టు చేయరా, నాటకాలు బయట పెట్టి గుట్టు రట్టు చేయరా, కదలిరా 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 కదలిరా, ఇదే అదను కదలిరమ్ము తెలంగాణ యువతరమా. కవిత నీది బంగారు తెలంగాణ నీది, కాంగ్రెసు కలసి వచ్చే అజిత్ సింగ్ అండగుండే, దేవేగౌడ ధైర్యమిచ్చే పాశ్వాను ప్రాణమిచ్చే, తమిళనాడు నేతలు మన వెన్ను తట్టుతున్నారు, ఇందరి అండగా నేడు ఉద్యమమే ఉప్పొంగే, శేఖరన్న మనకు కొండంత బలమునిచ్చే, ఇంక నీకు ఎదురేది కదలిరా సోదరా, అవకాశం వచ్చింది జార విడుచుకోకురా, కదలిరా 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 కదలిరా. ఆ ఫైల్ కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కదా, ప్లే చేయి. ఓకే సార్. వీడే ముఖేష్.